మేడ్చల్ జిల్లా కుషాయిగూడ HB కాలనీ ఇందిరానగర్లో పళ్లు ఎత్తుగా ఉన్నాయని పెళ్లైన 3 నెలలకే తలాక్ చెప్పాడు భర్త. అదనపు కట్నం కోసం వేధిస్తున్నాడని భార్య ఆవేదన చెందుతోంది. భర్తపై కుషాయిగూడ పోలీసులకు ఫిర్యాదు చేసింది భార్య రుక్సానా. ముస్తఫాపై కేసు నమోదు చేసిన కుషాయిగూడ పోలీసులు తెలంగాణ హైదరాబాద్ లో తలాక్ చెప్పడం ముస్లిం మహిళలకు అన్యాయం జరుగుతోందని, దీనిపై పార్లమెంట్ లో బిల్లు పెట్టాలని పలువురు కోరుతున్నారు. హసన్నగర్ ఓ సిటీలో ఉన్న వ్యక్తి ముస్తఫా మన హౌసింగ్ బోర్డు ఉన్న అమ్మాయికి పెళ్లి చేసుకొని 27 జూలైకి పెళ్లి చేసుకొని తీసుకోపోయిన మళ్ళా జూన్ కి మళ్ళా జూలై 29 వరకు బాగా తిప్పి కొట్టి 10 డేస్ అరెస్ట్ చేసి నీ తీత్ బాగా లేదు, ఇది పైన ఉన్నది నాకు ఇష్టం లేదు, మా అమ్మ వాళ్ళు చేసిన అని బాగా అమ్మాయికి టార్చర్ పెట్టిన తర్వాత అమ్మాయి వాళ్ళు మొత్తం చుట్టవాళ్ళని ఫోన్లు బ్లాక్ లిస్ట్ లో పెట్టి అమ్మాయి తోటి మాట్లాడడానికి ఇయ్యలేదు. దాని తర్వాత వాళ్ళు పరేషాన్ అయిపోయి అక్కడ హసన్ నగర్కి వెళ్ళి చూసిన తర్వాత అమ్మాయి చాలా జ్వరంలో ఉంది, చాలా వీక్ ఉంది, చాలా పరేషానీలో ఉంది. ఆమెకి తీసుకువచ్చి ఇక్కడ మంచి ట్రీట్మెంట్ ఇచ్చి మంచిగా చేసిన తర్వాత ఏమైందంటే ఆ ముస్తఫా అయిన వ్యక్తి అక్టోబర్ 1కి ఇక్కడ హౌసింగ్ బోర్డ్కి వచ్చి అమ్మాయికి నువ్వు నాకు ఇష్టం లేదు, నేను నీతోటి ఉండను, నేను నీకు తల్లాక్ చేస్తున్నాను అని చెప్పి వెళ్ళిపోయినారు. దాని తర్వాత కూడా అమ్మాయి ఫ్యామిలీ మ్యాటర్ అని ఎవరికి చెప్పకుండా కూడా ఫోన్లో ట్రై చేస్తే ఫోన్ స్విచ్ ఆఫ్ పెట్టుకొని అక్టోబర్ 12కి మళ్ళీ ఫోన్ చేసి నేను అక్టోబర్ 1కి నీకు తల్లాక్ చెప్పినా కదా మళ్ళీ నా దగ్గర ఎందుకు వస్తున్నా, ఫోన్లో నేను నీకు చెప్పే ఇప్పుడు ఫోన్లో కూడా చెప్తున్నాను తల్లాక్ అని చెప్పినాడు. నేనేం కోరుకుంటున్నా అంటే ఇంత మంచి సెంట్రల్ గవర్నమెంట్ మోడీ గవర్నమెంట్ తల్లాక్ ఒక కానూన్ పాస్ చేసింది, దాని మీద ప్రభుత్వము కూడా తొందరగా యాక్షన్ తీసుకొని ఇటువంటి ముస్లింస్ అమ్మాయి పైన ముస్లింస్ అబ్బాయి తల్లాక్ అని వర్డ్ చెప్పిన వ్యక్తులకి చాలా కఠిన శిక్ష అయ్యాలి అని నేను డిమాండ్ చేస్తున్నాను.